కొన్ని సంవత్సరాల క్రిందట ఒక రోజున ఒక టీచర్ వాళ్ళ పిల్లలకి ఒక హోంవర్క్ ఇచ్చింది. ఏంటి ఆ హోంవర్క్ అంటే, మీరు పెద్ద అయ్యాక ఏమవ్వాలనుకున్నారు రాసుకురండి రా అని చెప్పారు. సరే వాళ్ళు ఏముందనుకుని పిల్లలు హోంవర్క్ అనుకుని, నేను పెద్ద అయ్యాక చదువుతాను, నేను పెద్ద అయ్యి చదువుతాను అని మొత్తం రాసుకుని వచ్చారు. అందరికి మిస్ ఆ పేపర్ చూసి టిక్ కొట్టేసి పాతికి పాతేసి 25 out of 25 వెరీ గుడ్ అని రాసేసి చాలా మంది అయితే ఒక కరోడ్ తీసుకొచ్చింది చూసింది. ఇలా చూసి కిందాక పైకి కిందకి పైకి కిందకి చూసి, అరే మీ డాడీ ఏం చేస్తాడు రా అని అడిగారు. మేడం మా డాడీ ప్యూన్ మేడం అన్నారు. చే ఇంగ్లీష్ క్లాస్కి వచ్చావు మరి, మీ డాడీ ప్యూన్ అయితే ఇవన్నీ ఎలాగవుతాయని అన్నారు ఆ మిస్. అయితే మిస్ మరి నా హృదయంలో నాకున్న ఆలోచన ఇదే మిస్ అని చెప్పాడు. ఎందుకని ఆ విషయాలు ఏంటో చెప్పనా, 500 ఎకరాల స్థలం కొంటాడు మనవాడు. అలా ఏం చేస్తాడా ప్యూన్ గారు, సరే 500 ఎకరాలు అది చూడగానే ఆవిడ మర్చిపోయింది. రెండో లైన్ 5000 గుర్రాలు కొంటారన్నాడు. ఏంటంట తర్వాత మూడోది 50,000 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు కట్టారంటే సరిపోద్దా. అది చూడగానే మీకు ఎలా కనిపించింది, ఆవిడకి ఎలా కనిపించింది. అందుకే అంటే అడిగేసి మీ డాడీ ఎవరు బాబా, పీగేట్స్ వాళ్ళ తమ్ముడా లేకపోతే అన్నయ్య అని అడిగేది. అంతే వెంటనే ప్యూర్ అనగానే సరే అడ్డంగా కొట్టేసింది ఇలా, రేపు మళ్ళా రాసుకురామన్నారు. మళ్ళా రేపు అదే రాసుకొచ్చేయండి. మార్లదేమి కుర్రోడు హృదయంలో పడిన దర్శనం అలాంటిది. హల్లెలూయా. సరే ఈసారి మళ్ళా అడ్డంగి కొట్టేసింది, కొట్టేసి ఇట్స్ ఇంపాసిబుల్ విత్ యూ, ఇది నీ వల్ల కాదు అని సబ్మిట్ అయ్యింది. పార్టీకి సున్నా చేసేసింది, పంపేసింది. సరే వినండి, స్కూల్లో పిల్లలు మారిపోతూ ఉంటారు, అంటే చదువు అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ టీచర్లు అలాగే ఉంటారు. వాళ్ళ చుట్టూ నల్ల చుట్టూ నుండి తెల్ల చుట్టూ వచ్చారు, అయినా అందులోనే ఉంటారు వాళ్ళు. సరే అయితే ఒక రోజున ఈ మిస్ ఆ స్కూల్లో పిల్లలందరినీ ఎక్స్కర్షన్కి తీసుకెళ్ళింది. అక్కడ ఎక్స్కర్షన్కి తీసుకుని అన్ని చాలా ప్రాంతాలు చూపించింది. తిరిగి వచ్చేసే టైంలో ఒక ప్రాంతానికి వచ్చారు. వచ్చేటప్పుడు ఆ ప్రాంతం చాలా బాగున్నట్టు అనిపించింది. రాగానే ఆ ప్రాంతానికి అక్కడ బయట గేట్ కీపర్ ఉన్నాడు, గేట్ వాచ్మెన్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మేము లోపలికి వెళ్ళాలనుకుంటున్నాం చూడొచ్చా అని అడిగారు. ఓకే అండి చూడొచ్చు మిస్ అని, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు. లోపలికి ఎంట్రీ అవగానే ఆ స్థలం చాలా పెద్దది ఉంది, చాలా పెద్ద ఎస్టేట్ లాగా ఉంది అదంతా. సరే బాబు ఈ స్థలం ఎంత ఉంటది నాయన అన్నారు. సుమారు 500 ఎకరాల స్థలం ఉంటది మేడం అని చెప్పారు. సరే కొంచెం లోపలికి వెళ్ళేటప్పటికి మంచి జాతి గుర్రాలు అలా పరుగులు ఎడుతున్నాయి. ఓ వాటి యొక్క వెనకాల ఉన్న చుట్టాలంతా భలే ఎగురుతా సూపర్ వ్యూ ఉంది. ఆ పిల్లలందరూ చాలా సంతోష సంబరపడిపోతున్నారు. ఏమయ్యా ఇక్కడ ఎన్ని గుర్రాలు ఉంటాయేంటి ఎలాంటి అని అన్నారు. సుమారు 5,000 6,000 గుర్రాలు ఉంటాయి మిస్ అని చెప్పారు. బాగుంది అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళేటప్పటికి భవంత్ ఉందండి, లోపల ఉండే మెట్లు ఎటు చూసినా మొఖం కనబడిపోతుంది, భలే ఉంది, పాలరాతి ఇల్లంతా చాలా బాగుంది. లోపలికి వెళ్ళేటప్పటికి కొంత అలా మెట్లెక్కి పైకి చూసేటప్పటికి అక్కడ ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ ఉంది. ఆ ఫ్రేమ్ లో ఒక వైట్ పేపర్ ఉండి దాని మీద ఇవన్నీ రాసి ఉండి అడ్డంగా కొట్టేసి అక్కడ చిన్న సంతకం ఈవిడ ఉంది. ఈవిడికి చెమట్లెట్టేసింది శుభ్రంగా, చలిజ్వరం వచ్చినట్టు అయిపోయింది ఆవిడి. పైనుండి ఒక ఆయన సూటు బూట్ వేసుకొని కిందకి దిగుతున్నాడు. గుడ్ ఈవినింగ్ మిస్, హౌ ఆర్ యూ అన్నాడు. గుండె జారిపోయి ఎవరి దగ్గరకు వచ్చేసింది ఇవి, నాకెవడరా బాబు ఎక్కడ గుడి ఈవినింగ్ చెప్తున్నాడు. మిస్ ఆ సంతకం మీదే, రాసిన నేనే, ఆ పేపర్ మీ దగ్గర పెట్టాను, మీరు అవ్వదని చెప్పారు, నీ వల్ల కాదని చెప్పారు. ఇదే కాగితం తీసుకెళ్లి నా ప్రార్థన గదిలో మోకాళ్ళ మీద నా ఏసై ముందు పెట్టాను. టిక్ కొట్టాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజు నేను చెప్తా ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా, దేవుడు నీ కొరకు ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. హి హాస్ ఎ గ్రేట్ ప్లాన్. నీకు అలాంటి విజన్ ఉండాలి. నీ దేవుడు గొప్పోడు, నీ దేవుడు చిన్నోడు కాదు. నీవు ఆలోచనలు పెద్దగా ఉండాలి, నీ ఊహలు పెద్దగా ఉండాలి, నువ్వు కొట్టాలనుకున్న గోల్స్ చాలా పెద్ద అయి ఉండాలి. ఈ రోజున ఇక్కడ కూర్చుని ఈ కుర్రోళ్ళు చిన్నగా కనబడుతున్నారేమో, వీళ్ళని మీరు అలా పెంచండి, దేవుడు అలా చేయబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏదో చిన్న భూమి ఉద్యోగాల కోసం కాదు మీ పిల్లల్ని పెంచడం, కొట్టే కుంభస్థానాన్ని కొట్టగలగాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో దేవుడికి అనవసరం, నువ్వు నిలబడింది దేవాది దేవుడిని యెహోవా ముందు. హల్లెలూయా. ఆయన దృష్టి మన మీద ఆయన పెట్టినప్పుడు గొప్ప కార్యాలు జరగబోతా ఉన్నాయి.